వార్తని వార్తల్లాగానే మాట్లాడుకునేది మనం మొదటి నుంచి చేసేది. పత్రికలు మన దగ్గర, మీడియా మాత్రం అటో ఇటో ఉన్నటువంటిదే. ఇది గత 10 ఏళ్ల నుండి మనం చూస్తూనే ఉన్నాం, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, పింఛన్లకు సంబంధించి గతంలో పత్రికలు చూడండి ఒకసారి, ఈనాడు ఆంధ్రజ్యోతి, ఆ అనుకూల మీడియా, అరడజను కలిసి ఏం రాసేవాళ్ళు. ఎక్కడన్నా పెన్షన్ ఆగిందనుకోండి, ఏది 300 యూనిట్లు కరెంటు పెరిగి వాడారా నేను, లేకపోతే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయితేనో, పన్ను కడితేనో, ఇట్లాంటివి చేశారనుకోండి, వాళ్ళకి ఆపేవాళ్ళు. ఆపగానే సాకు చెప్పి ఆపేశారు. వీళ్ళ కుటుంబం అంత బాధ, ఇంత బాధ అని వార్తలు రాసేవాళ్ళ లేదా, గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి తీసేస్తున్నారు, డైరెక్ట్గా ఓపెన్గానే తీసేస్తున్నారు. దానికి చెప్పే కారణం ఏంటంటే దొంగ పెన్షన్లు. ఆనాడు కూడా దొంగ పెన్షన్ ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే, 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడగలిగిన వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వాలా? లెక్క ప్రకారం కారు కొనుక్కున్నోడికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలా? కారు డ్రైవర్కి అయితే ఇవ్వచ్చు, ఏది తనే డ్రైవర్ కమ్ ఇది అయితే అతనికి 10,000 రూపాయలు అదనపు డబ్బులు కూడా. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ కిందకి ఇవ్వాలి. అలా తీసేసినా కూడా రచ్చరచ్చ చేశారు అప్పుడు, అదే ఇప్పుడు వచ్చేటప్పటికి దొంగ ఇది అని తీసేయడం. ఇప్పుడు తాజాగా చివరికి ప్రజలు తిరగబడుతున్నారు, ఉద్యమిస్తే చితకబాతున్నారు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగింది, చిత్తూరు జిల్లాలో జరిగినటువంటిది, పంచాయతీ కార్యదర్శి మునెమ్మ, గంగమ్మ వీళ్ళు మీర్జేపల్లి గ్రామంలో పెన్షన్ అడిగితే చెన్నమ్మ, రామయ్య, మునెమ్మ, గంగమ్మ, సరస్వతి, ఏకిల కులానికి చెందిన అమరమ్మకు పింఛన్లు ఇవ్వకుండా ఆపేస్తే అదేంటని అడిగితే అడిగినట్టుగాను బాదారు. ఇప్పుడు దాని మీద పోలీసు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినందుకు మళ్ళీ కొట్టారు. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తీసేసి, లేదా అసలు మా జెండా మీ దగ్గర పెట్టుకుంటేనే పెన్షన్లు ఇస్తామనే స్టేజ్కి వచ్చింది.